ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం అమ్మఒడి. ఇది జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. చిత్తూరు జిల్లాలో దీన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. అయితే అమ్మఒడి పథకానికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ప్రభుత్వం మరొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది ప్రజలకు. ఎవరైనా కానీ అమ్మఒడి పథకంలో వాళ్ళ పేర్లు నమోదు కాకపోయినా, వాళ్ళని అర్హులైనా సరే అనర్హులుగా గుర్తించినా, వాళ్ళు అర్హత పొంది కూడా అమ్మఒడి పథకాన్ని వాళ్ళు పొందలేకపోతున్నా, ఈ నెల 5వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. అంటే ఇంకా ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరోజులోపు వారి వారి పేర్లు వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఏమన్నా ఉన్నా, అర్హత ప్రామాణికాలకు సంబంధించి ఏమన్నా లోపాలు జరిగినా సరే చాలామందిని పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి అటువంటి ఏమీ లేకుండా ఈ 5వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో మొత్తం అర్హులైన వాళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో 42,80,753 మంది అర్హులుగా గుర్తించారు మొత్తం. అలాగే వీళ్ళందరి కోసం 6,421 కోట్లను కేటాయించడం జరిగింది. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులు వారి వివరాలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్తే గనక 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తీసుకెళ్తే గనక ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళని లబ్ధిదారులని గుర్తించడం జరుగుతుంది. లబ్ధిదారులు గనక వాళ్ళ బ్యాంక్ ఖాతా నెంబర్లు కూడా పరిశీలించి ఇతర సాంకేతిక విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించిన తర్వాత 9వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ప్రతి ఏడాది ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఆ తల్లికి చెందిన ఖాతాలో, బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు ప్రభుత్వం సాయంగా, విద్యకు సంబంధించి ప్రభుత్వ సాయంగా అమ్మఒడి పథకం పేరిట అందచేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా కనుక అమ్మఒడి ఇప్పటివరకు వాళ్ళకి రాకపోయినా, రాకపోవడం అంటే వాళ్ళ పేర్లు నమోదు కాకపోయినా, వాళ్ళని అనర్హులుగా గుర్తించినా, వాళ్ళు అర్హత కలిగి ఉంటే మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న విద్యాశాఖ కార్యాలయానికి కానీ లేదంటే అధికారుల దగ్గరికి వెళితే గనక వెంటనే వాళ్ళు నమోదు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ పేర్లు లేదంటే గ్రామ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్పినా సరే వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరుండి చేపిస్తారు. స్టేట్యూన్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.